నమస్తే ఫ్రెండ్స్, ఇవాళ మనము ఎంబీఏ ఇండియా మొబైల్ యాప్లో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ని తెలుసుకుందాం. మొదట ఎంబీఏ ఇండియా యాప్ని క్లిక్ చేయండి. తదుపరి మనకి ఈ స్క్రీన్ మీద ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు మనము యాప్లోకి ఎంటర్ అవుతున్నాము. చూశారు కదా, ఎంబీఏ ఇండియా. ఆల్రెడీ రిజిస్టర్ అయిన వాళ్ళు సైన్ ఇన్ వాళ్ళ ఈమెయిల్ ఐడి కానీ ఫోన్ నెంబర్తో కానీ వాళ్ళకి కేటాయించినటువంటి పాస్వర్డ్తో లాగిన్ అవ్వచ్చు. కానీ మనము ఇప్పుడు లాగిన్ అవ్వడానికి లేదు, ఎందుకంటే మనం సైన్ అప్ చేయలేదు. సో సైన్ అప్ చేయడానికి ఇప్పుడు మనము ఆ ప్రాసెస్ ఏంటో తెలుసుకుందాం. సో ఫస్ట్ సైన్ అప్ నౌ అనే కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు స్క్రీన్పై ఇలా కనిపిస్తుంది, ఫుల్ నేమ్, ఈమెయిల్, ఫోన్ నెంబర్, పాస్వర్డ్. మనమే క్రియేట్ చేసుకోవాలి పాస్వర్డ్. తర్వాత సెలెక్ట్ గ్రూప్, స్టేట్, డిస్ట్రిక్ట్, పిన్ కోడ్, అసోసియేట్ టైప్, అసోసియేట్ కోడ్, ఛానల్ కోడ్, బిజినెస్ నేమ్. బిజినెస్ నేమ్ ప్రతి ఒక్క DFBAకి తప్పనిసరి. ఇది మీరు బిజినెస్ నేమ్ రిజిస్ట్రేషన్ చేసుకోకపోయినా ప్రస్తుతానికి మీరు ఒక బిజినెస్ నేమ్ అనేది మైండ్లో పెట్టుకొని అది రాసుకొని ఉంచుకోండి. తర్వాత అవసరాన్ని బట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో మీకు ఛానల్ కోడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అసోసియేట్ కోడ్, మీ DBAని సంప్రదిస్తే మీ DBA ఇస్తారు. ప్రస్తుతం మీరందరూ అసోసియేట్ టైప్ అనే దాని మీద DFBA మీద క్లిక్ చేస్తారు. పిన్ కోడ్ కంపల్సరీ, డిస్ట్రిక్ట్, స్టేట్, సెలెక్ట్ గ్రూప్. ఈ గ్రూప్ ఏంటంటే ఏపీ, అందరూ ఏపీ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ పాస్వర్డ్ మస్ట్ బి, అంటే పాస్వర్డ్ ఎలా ఉండాలి అంటే మనకి ఫస్ట్ లెటర్ ఒకటి క్యాపిటల్ లెటర్ ఉండాలి. తర్వాత లోవర్ కేస్ లెటర్స్ ఉండాలి. తర్వాత స్పెషల్ క్యారెక్టర్ ఒకటి ఉండాలి. ఆ తర్వాత నెంబర్స్ ఉండాలి. సో టోటల్గా 8 క్యారెక్టర్స్ అయితే పాస్వర్డ్ ఉండాలి. మినిమం 8 క్యారెక్టర్స్ అండ్ మ్యాక్సిమం మీ ఇష్టం. నెక్స్ట్ ఫుల్ నేమ్ కార్డుకు వచ్చేటప్పటికి ఫస్ట్ మీ సర్నేమ్. ఫర్ సపోజ్ నా సర్నేమ్ క్యాపిటల్ లెటర్స్ పెట్టుకోండి అందరూ. సర్నేమ్ ఫస్ట్, సర్నేమ్ ఇస్తుంది మొలకల. సో నా పేరు శ్రీనివాసరావు కాబట్టి నెక్స్ట్ శ్రీనివాసరావు ఇలాగా ఇవ్వండి. అంటే ఫుల్ నేమ్ అంటే ఇలా రావాలి. ఫుల్ నేమ్ అన్నప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ఇనీషియల్ పెడతారు. ఇనీషియల్ కాకుండా ఫుల్ నేమ్ అంటే ఇంటి పేరు మొత్తము టైప్ చేయాలి. సో గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇంటి పేరు మొత్తము టైప్ చేయాలి. మీరు మళ్ళీ విష్ణుమలకుల వెంకట శివ నాగ శ్రీనివాసరావు అని మొత్తం టైప్ చేయాలి. VSN ఇవి టైప్ చేయకూడదు. కాబట్టి మొత్తం పేరు అడిగినప్పుడు విష్ణుమలకుల వెంకట శివ నాగ ఏవైతే ఉన్నాయో అవి మొత్తం మీరు టైప్ చేయాలి. చివరిలో శ్రీనివాసరావు ఇది మర్చిపోవద్దు. ఈమెయిల్ ఐడి ఎందుకు? ఈమెయిల్ ఐడి కంపల్సరీగా అందరూ రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి. జీమెయిల్ కానీ, రెడ్డిఫ్ కానీ, ఇంకా అదర్ మెయిల్స్ ఫ్రీ మెయిల్సే కాబట్టి దానికి డబ్బులు ఖర్చు లేదు. కాబట్టి మీరు రిజిస్ట్రేషన్ చేసుకుని ఉన్నట్టయితే ఆ మెయిల్ ఐడి మీరు ఎప్పుడు మీ DBAకి ఇచ్చినటువంటి మెయిల్ ఐడి ఏమైనా తప్పు ఉంటే, లేదా ఆ టైంలో మీకు మెయిల్ ఐడి లేనప్పుడు మీ DBA ఏదో ఒకటి క్రియేట్ చేసి ఎంటర్ చేసి ఉంటే మీ DBAని కనుక్కొని ఆ మెయిల్ ఐడి చేసుకోండి. పాస్వర్డ్ అన్ని తెలుసుకోండి. మీరు ఖచ్చితంగా ఈమెయిల్ ఐడితే చేయాలి. మీ ఈమెయిల్ ఐడికి మాత్రమే వెరిఫికేషన్ కోడ్ వస్తుంది.
ఆ వెరిఫికేషన్ కోడ్ మీరు ఎంటర్ చేయిస్తేనే మొబైల్ యాప్ యాక్టివేషన్ అవుతుంది. సో నెక్స్ట్ ఫోన్ నెంబర్ వచ్చేసి మీరు ఏదైతే మీ డిబిఏకి రిజిస్ట్రేషన్ టైంలో ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత పాస్వర్డ్ చెప్పాను, గ్రూప్ చెప్పాను, మరి ఇంకోసారి చెప్తున్నాను. గ్రూప్ అందరూ ఏపీ మీద సెలెక్ట్ చేసుకోండి, ఏపీ. తర్వాత స్టేట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్, లేదంటే ఆంధ్రప్రదేశ్ కాకుండా తెలంగాణ వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే తెలంగాణ వచ్చేసి తెలంగాణ సెలెక్ట్ చేసుకోండి. కానీ గ్రూప్ మాత్రం ఏపీ, ఏపీ గ్రూప్, గ్రూప్ మాత్రం తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఒకటే. సో మీకు సంబంధించిన స్టేట్కి మీ డిస్ట్రిక్ట్, మీ డిస్ట్రిక్ట్లో ఏ డిస్ట్రిక్ట్ అయితే ఆ డిస్ట్రిక్ట్ ఓన్లీ డిస్ట్రిక్ట్ నేమ్. తర్వాత గుంటూరు అని అనుకోండి, గుంటూరు మాత్రమే టైప్ చేయండి, లేదా కృష్ణా, అన్ని క్యాప్లో చేయండి కృష్ణ. అంతేగాని డిస్ట్రిక్ట్ మాత్రము ఇలాగా చేయొద్దు, మీకు అడిగినది ఒకటే కృష్ణ. డిస్ట్రిక్ట్ ఏంటంటే కృష్ణ అంతే, కృష్ణా డిస్ట్రిక్ట్ అని మాత్రం టైప్ చేయొద్దు. సో నెక్స్ట్ తెలంగాణ వాళ్ళు కూడా అలాగే చూసుకోండి, పక్కన మళ్ళీ డిస్ట్రిక్ట్ రాకుండా చూసుకోండి. పిన్ నెంబర్ మీకు తెలియకపోతే వెబ్సైట్లో చూసుకొని మీ ఏరియా పిన్ నెంబర్ ఖచ్చితంగా అవే ఎంటర్ చేయండి, లేదా మీ ఆధార్లో ఉన్నటువంటి పిన్ నెంబర్ ఎంటర్ చేయండి. మీరు అసోసియేట్ టైప్ జాగ్రత్తగా పరిశీలించి ఇక్కడ డిఎఫ్బిఏ చూడండి, డిఎఫ్బిఏ ఇది మాత్రమే మీరు సెలెక్ట్ చేసుకోండి. తర్వాత అసోసియేట్ కోడ్ అంటే ఈ కోడ్ మీ డిబిఏ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే మీరు టెలిగ్రామ్ యాప్లో ఎంటర్ అవుతారో తక్షణమే మీరు డిబిఏని కోడ్ అడగవచ్చు, కానీ రిజిస్ట్రేషన్ చేయవద్దు. ఎందుకంటే మేము ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన తర్వాత మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఛానల్ కోడ్ మీ డిబిఏ ఇస్తారు, బిజినెస్ నేమ్ ఏదైతే ఉందో ఆ బిజినెస్ నేమ్ క్యాపిటల్ లెటర్స్లో పెట్టండి. నా బిజినెస్ నేమ్ వచ్చేసి ఫర్ సపోజ్ శ్రీ కార్తికేయ ఎంటర్ప్రైజెస్. ఇట్లా కొంతమందికి ఇంకొకళ్ళు మైత్రి ఎంటర్ప్రైజెస్ అంటారు, ఇట్లాగే ఇంకొకళ్ళు హ్యాపీ ట్రేడర్స్ అంటారు, అది అంటే మన ఇష్టం అన్నమాట. మన పేరు పెట్టుకోవచ్చు, లేదా ఇంకొక పేరు పెట్టుకోవచ్చు. లేదు ఇప్పుడు నా పేరు శ్రీనివాసరావు, నేనేం పెట్టుంటాను, శ్రీనివాస ట్రేడర్స్ అని పెట్టుకుంటాను. అలాగా మన ఇష్టం, మన ఎంటర్ప్రైజెస్ పెట్టుకుంటాం, ట్రేడర్స్ పెట్టుకుంటాం, లేదా శ్రీనివాస ఏజెన్సీస్ అని పెట్టుకుంటాం, ఏజెన్సీస్ అని పెట్టుకుంటాం, ఇలాగైనా పెట్టుకోవచ్చు. ఇవన్నీ జాగ్రత్తగా మనం నోట్ చేసుకొని పేపర్ మీద నోట్ చేసుకొని అప్పుడు మాత్రమే ఎంటర్ చేస్తాము. పాస్వర్డ్ అన్నీ జాగ్రత్తగా నోట్ చేసుకోండి, ఏది పెట్టాలో అది నోట్ చక్కగా పేపర్ మీద రైటింగ్లో రాసుకొని, లేదా ఒక బుక్లో రాసుకొని చక్కగా అవి స్టోర్ చేసుకోండి. ఇది తర్వాత స్క్రీన్ షాట్ కూడా ఒకటి తీసుకోండి మొత్తం చేసిన తర్వాత, అప్పుడు మీకు ఫ్యూచర్లో రెఫరెన్స్ కోసం ఉంటుంది. సైన్అప్ చేయకముందు స్క్రీన్ షాట్, సైన్అప్ చేసిన తర్వాత స్క్రీన్ షాట్ తీయడం కుదరదు. రెండు భాగాలుగా తీసుకోవచ్చు, ఫస్ట్ నేమ్ నుంచి ఇక్కడ వరకు ఆంధ్రప్రదేశ్ అంటే మన స్టేట్ వరకు వస్తుంది ఒక స్క్రీన్ షాట్, మళ్ళీ అక్కడి నుంచి ఒక స్క్రీన్ షాట్ ఇక్కడ వరకు తీసుకోండి, ఆ తర్వాత సైన్అప్ చేయొచ్చు. సో సైన్అప్ చేసే ముందు మొత్తం ఒకటికి రెండు సార్లు మీ ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి, మీ నేమ్ మొత్తము ఏదైతే ఉన్నాయో అన్నీ ఒకసారి సరి చూసుకోండి. సరి చూసుకున్నారంటే తప్పులు పడకుండా మళ్ళీ మళ్ళీ కరెక్షన్స్ చేయాలంటే కంపెనీ వాళ్ళు చేయరు. ఎంతో మంది వీళ్ళు యాక్టివేట్ చేయాలి, చాలామంది చూడాలి. మనకు ముందుగా ఈ
వీడియో ఎందుకు పెడుతున్నాం అంటే అందరూ తప్పులు చేయకుండా ఉంటారన్న ఉద్దేశంతోనే ఈ వీడియో అనేది మీకు చేయడం జరుగుతుంది. సో జాగ్రత్తగా గ్రూప్ ఇక్కడ గ్రూప్ ఏదైతే ఉందో ఆ గ్రూప్ మాత్రం అందరికీ కామన్, ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకి ఏపీ ఏపీ గ్రూప్. అండ్ స్టేట్ వచ్చేసి మీరు ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ డిస్ట్రిక్ట్ కాడికి వచ్చేటప్పటికి జాగ్రత్తగా డిస్ట్రిక్ట్ నేమ్ మాత్రమే ఎంటర్ చేయండి, దాని పక్కన మళ్ళీ డిస్ట్రిక్ట్ అని మాత్రము ఎంటర్ చేయొద్దు, డిస్ట్రిక్ట్ అని మాత్రము ఎంటర్ చేయొద్దు. సో పిన్ కోడ్ మీకు తెలియకపోతే వెబ్సైట్లో చూసుకోండి, లేదంటే మీ ఆధార్ నెంబర్లో చూసుకో, ఆధార్ కార్డులో చూసుకోండి. సో అందరూ డిఎఫ్బిఏలు, ఒకళ్ళకి డిఏ ఒక్కళ్ళు సెలెక్ట్ చేసుకోవాల్సిన అసోసియేట్ టైప్ ఏంటంటే డిఎఫ్బిఏ, జెడ్బిఏ కాదు, ఎస్బిఏ కాదు, డిబిఏ కాదు. ఇది ఓన్లీ ఇవి కొన్ని మాత్రమే ఉంటాయి డిఎఫ్బిఏలు. మీరు అందరూ డిఎఫ్బిఏలుగా భావిస్తున్నాం మేము. సో ఛానల్ కోడ్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది, మీ డిబిఏని కన్సర్న్ అవ్వండి, అసోసియేట్ కోసం మీ డిబిఏని కన్సర్న్ అవ్వండి. మీ డిబిఏలు ఎప్పుడు ఇస్తారు అంటే మీరు టెలిగ్రామ్ యాప్లో ఉంటేనే మీకు అసోసియేట్ కోడ్ అండ్ ఛానల్ కోడ్ ఇవ్వడం జరుగుతుంది. తిక్కతిక్క వేషాలు వేసి మీరు ఎటువంటి తప్పు చేయకూడదని ఈ వీడియో అనేది మీకు అందించడం జరుగుతుంది. నిజంగా ఈ బిజినెస్లో మీరు భాగస్వాములు అవుదామని అనుకుంటుంటే మాత్రము జాగ్రత్తగా పరిశీలించి మీ డిబిఏని కన్సర్న్ అవి ఈ డీటెయిల్స్ మొత్తం మీరు తీసుకొని అప్పుడు మాత్రమే ఎంటర్ చేయండి. తప్పులు తడకలతో చేస్తే మేము బాధ్యులము కాదు. మీ డిబిఏ కానీ ఎస్బిఏ కానీ జెడ్బిఏ కానీ కంపెనీ వాళ్ళు కానీ ఎటువంటి పరిస్థితుల్లో మీకు ఏమి చేయలేరు.